Sena, Jana Sena, 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 Jana Sena, Sena, Sena. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు పెట్టాం మనమిక. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని పక్క రాష్ట్రాల్లో కూడా కురుస్తున్నటువంటి బీభత్సమైన వర్షాల వల్ల గోదావరి ఉద్భుతంగా వచ్చి ఇక్కడ చాలా రాజానగరం నిజకవర్గం సీతానగరం మండలంలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా యొక్క నాయకులు గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి
మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలను పర్యటించి వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి సేవ చేయమని చెప్పి మా నాయకుల పిలుపు మేరకు మేము రాజనగరం నిజాయకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ అని నేను మా కుటుంబం మరియు రాజనగరం నిజాయకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు వీరమహిళలు సాయంతో సుమారు 500 మందికి బియ్యం కూరగాయలు అదేవిధంగా కిరాణా సామాగ్రి వారందరికీ కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు అందజేయడానికి 500 కుటుంబాలకు అందజేయడానికి ఫస్ట్ మొదటి విడతగా మేము సిద్ధమయ్యాము. ప్యాకెట్లన్నీ కూడా రెడీ అయినాయి. ఈ ప్యాకెట్లన్నీ ఇప్పుడు తీసుకుని వెళ్ళి అందరికీ కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సినా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతం 500 మందికి మొదటి విడతగా ఇస్తాము. పరిస్థితిని ఇప్పుడు పరిశీలించిన తర్వాత ఇంకెన్ని ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుందో చూస్తాము. అదేవిధంగా అక్కడ ఎవరికి ఏదైనా అనారోగ్య ఇబ్బందులు ఉంటే కూడా ఆరోగ్యపరంగా కూడా ఏదైనా వైద్యపరంగా కూడా మేము దానికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ వైద్యపరంగా కానీ ఆహార పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి సేవ చేయాల్సి వచ్చినా సరే మా జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కూడా మా జన సైనికులందరూ నాకు తోడున్నారు. మేమందరం కలిసి వెళ్ళి ఇప్పుడు కార్యక్రమం చేసి వాళ్ళకి ఎలాంటి సేవ కావాల్సినా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఏమైనా కష్టాలుంటే వీలున్నంత వరకు మేము తీర్చి ఇంకా ఏదైనా పెద్దదైతే మా పార్టీ దృష్టికి తీసుకుని వెళ్ళి కూడా వాళ్ళకి సహాయం చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ మూడేపరకు అందరికీ తెలియజేస్తున్నాం. నిత్యావసర సరుకులు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీలు బియ్యం అలాగే కందిపప్పు పంచదార మంచినూనె చింతపండు అదేవిధంగా కూరగాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత ఒక 4-5 రకాల కూరగాయలు అంటే బంగాళాదుంపలు టమాటాలు ఎట్లా ఉన్నామండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుగుదేమనం లేదండి. మేమందరం మా ఊరంతా మునిగిపోయిందండి, అయోమయలో ఉన్నామండి. నాదులు వచ్చి నాదులు కూడా వెళ్ళి నావలో కట్ట మేబడతా ఉన్నాయండి. వెళ్తా కూడా దారి లేక ఉందండి. ఒక గంట 2 గంటలు ఎలా వచ్చారు మీరు? ఏం చేయాలి అర్థం పడాలి. మీకు అన్నీ తెలుసునండి. ఏం చేయాలి? అయోమయలో ఉన్నామండి. బొడ్డు గోదా గేర్లు ఇంకా ఏం చెయ్యాలో ఒంటి మీద వస్త్రాలతో సహా తిక్కుదేమనం లేక ఉన్నామండి. తింటాక తిండి లేదండి. మేము నడేట్లో మునిగిపోయి ఉన్నామండి. దేనికి వెళ్ళి రావాలన్నా కానీ పీకి రోజు నీళ్ళలో ఉండిపోయామండి. ఇచ్చారండి ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి. ఆయన తీసుకొచ్చి ఇచ్చినందుకు రుణపడి ఉంటామండి.